రాయలసీమ ఎత్తిపోతలు పూర్తయితే సీఎం జగన్కు జనంలో మరింత ఆదరణ పెరుగుతుందనే కదా, చంద్రబాబు భవిష్యత్ అంధకారం అవుతుందనే భయంతోనే కదా జాతీయ హరిత ట్రిబ్యునల్లో కేసులు వేయించారు రామోజీ, చంద్రబాబు అండ్ కో. తెలంగాణ సర్కార్ అక్రమంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపడితే ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ సీఎం కేసీఆర్కు చంద్రబాబు తాకట్టు పెట్టలేదా? మరి అప్పుడు మీరెందుకు స్పందించలేదు రామోజీ? పర్యావరణ సమస్యల కారణంగా రెండేళ్ల క్రితం రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేశారు. ఇప్పట్లో పనులు చేపట్టే అవకాశాలు కనిపించడం లేదు. అయినా కాంట్రాక్టర్కు చెల్లింపులు చేసేశారు అని అవాస్తవాలు గుప్పించారు రామోజీ. వాస్తవంలోకి వెళితే శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటిమట్టం నుంచి కల్వకుర్తి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా తెలంగాణ సర్కార్ ఇప్పటికే నీటిని తరలిస్తోంది. అలాగే 800 అడుగుల నుంచి రోజుకు 2 TMCలు తరలించేలా పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. కానీ శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రోజుకు 7000 క్యూసెక్కులు మాత్రమే వాడుకోగలం. ప్రాజెక్టులో 875 అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉంటే పోతిరెడ్డిపాడు నుంచి 44000 క్యూసెక్కులు తరలించడానికి సాధ్యమవుతుంది. కృష్ణానదిలో క్రమేణా వరద రోజులు తగ్గుతుండటం, తెలంగాణ సర్కారు వచ్చిన నీటిని వచ్చినట్లు తోడేస్తూ శ్రీశైలంలో నీటిమట్టం పెరగకుండా చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న తరుణంలో ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని మరింత సమర్థవంతంగా వాడుకుని తెలుగుగంగ, కేసీ కెనాల్, ఎస్ఆర్బిసి, గాలేరు నగరి ప్రాజెక్టుల ఆయకట్టుకు సాగునీరు, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలకు తాగునీరు, చెన్నైకి తాగునీరు అందించడానికి సీఎం జగన్ రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారు. శ్రీశైలంలో 800 అడుగుల నుంచే రోజుకు 3 TMCలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ఎస్ఆర్బిసి కాలువలోకి ఎత్తిపోసేలా ఈ పథకాన్ని చేపట్టారు. కానీ దీనిపై ఎన్జీటీలో కేసులు వేయించారు రామోజీ, చంద్రబాబు అండ్ కో. పర్యావరణ అనుమతులు తెచ్చుకునే వరకు పనులు ఆపేయాలని ఆదేశించింది ఎన్జీటీ. ఎలాంటి పర్యావరణ అనుమతి తీసుకోకుండా టీడీపీ సర్కారు చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతలను ఆపేయాలని ఎన్జీటీ ఆదేశించింది. దీంతో ట్రయల్ రన్ దశలోనే 1900 కోట్లతో నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల ఆగిపోయింది. ఎన్జీటీ ఉత్తర్వుల మేరకు కోట్ల ప్రజాధనాన్ని అపరాధ రుసుముగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక పనులు చేయకుండా పైసలు ఇచ్చేశారని, మోటార్లు, పంపులు, ఎలక్ట్రిక్ పరికరాలతో ఎలాంటి పనులు చేయలేదని కూడా అవాస్తవాలను తెరమీదకు తెచ్చారు రామోజీ. రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద చేసిన పనులను వాటి పరిమాణం ఆధారంగా ఎంబుక్లలో ఫీల్డ్ ఇంజనీర్లు రికార్డు చేశారు. క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు వాటిని తనిఖీ చేసి డిజైన్ ప్రకారం నాణ్యంగా పనులు చేశారని తేల్చారు. ఈ పనులను ఆర్జీసీ బృందం మరోసారి పరిశీలించాకే బిల్లులు చెల్లించారు. చెల్లించిన 739.5 కోట్లతో సమగ్ర సర్వే, డిజైన్లకు 8.46 కోట్లు, అప్రోచ్ ఛానల్కు 204.07 కోట్లు, పంప్ హౌజ్ నిర్మాణం తదితర పనులకు 167.27 కోట్లు, పంపులు, మోటార్ల విడిభాగాల సేకరణకు 293.98 కోట్లు, జీఎస్టీ, ఐటీ లాంటి ఇతర చెల్లింపులకు 65.71 కోట్లను ఆర్యూసీ విడుదల చేసింది. పనులు జరుగుతున్నప్పుడే మెటీరియల్ తెప్పించుకుని వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు ప్రయోజనాలు అందించాలనుకోవడం ఈ రకంగా తప్పు రామోజీ. మరోవైపు శ్రీశైలం డ్యాంలో 800 అడుగుల కంటే దిగువ నుంచి రోజుకు 2 TMCలను తరలించేలా తెలంగాణ సర్కారు అక్రమంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను చేపడితే దాన్ని అడ్డుకోవడంలో అప్పటి సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర రైతుల ప్రయోజనాలను తెలంగాణ సీఎం కేసీఆర్కు తాకట్టు పెట్టారు. కానీ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాకే రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల హక్కుల పరిరక్షణే పరమావధిగా పనిచేస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతలతో పాటు శ్రీశైలానికి వరద వచ్చే 30-40 రోజుల్లోనే వరదను ఒడిసిపట్టి రాయలసీమ ప్రాజెక్టులను నింపేందుకు కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా ఆధునీకరణ పనులు చేపట్టారు వైఎస్ జగన్. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44000 క్యూసెక్ల నుంచి 80000కు పెంచేలా పనులు చేపట్టారు. బనకచెల్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగూడు రిజర్వాయర్ వరకు లింకు కెనాల్ ప్రవాహ సామర్థ్యాన్ని 15000 క్యూసెక్లకు, వెలిగూడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మం సాగర్ వరకు తెలుగుగంగ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 5000 క్యూసెక్లకు పెంచే పనులను 500 కోట్లు వెచ్చించి యుద్ద ప్రాతిపదికన పూర్తి చేశారు. బ్రహ్మం సాగర్ మట్టికట్టకు డయాఫ్రామ్ వాల్తో లీకేజీలకు అడ్డుకట్ట వేసి గరిష్ట సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీళ్లందిస్తున్నారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా గండికోట, చిత్రావతిలో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీటిని అందిస్తున్నారు. హంద్రినివాద్ ద్వారా ఏటా సగటున 40 TMCలు తరలిస్తూ
రాయలసీమ రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి హంద్రినివాల అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ను 128 కోట్లతో పూర్తి చేసి నీటిని తరలించేలా సీఎం వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు.